మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. కల్కి 2898 AD మూవీ ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ లో తళుకుమనబోతోంది. ఆస్ట్రేలియాలో ఉన్న ఐమాక్స్ స్క్రీన్ ఇప్పటి వరకు వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్. ఆడియన్స్ నుంచి డిమాండ్ ఉండటంతో ఆ స్క్రీన్ మీద అదనపు షోలు కూడా ప్లాన్ చేశారట. లేట్ నైట్ 11 కూడా కల్కి షోస్ ప్రదర్శించబోతున్నారట. కల్కి మూవీ రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 1 మిలియన్ మార్క్ ని రీచ్ అయింది కల్కి మూవీ. మరో వారిలో ఈ లెక్క 2 మిలియన్లకు చేరే ఛాన్స్ ఉందట. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి మీద పుకార్లు ఆగట్లేదు. తన పెళ్లి ఎప్పుడు ఎక్కడో చెప్పండి అని తన తండ్రి శత్రుఘ్న సిన్హా అన్నా కూడా గుసగుసలు ఆగట్లేదు. ఫ్రెండ్ జహీర్ తో డేటింగ్ చేస్తున్న సోనాక్షి ఈ నెల 23న పెళ్లి చేసుకోబోతోందని ప్రచారం జరుగుతోంది. విక్టరీ వెంకటేష్ తో అనిల్ రావిపూడి ప్లాన్ చేసిన మూవీ సంక్రాంతికి రాబోతోంది. వచ్చే నెల నుంచే షూటింగ్ షురూ కాబోతోంది. అయితే F3 తర్వాత F4 ఎప్పుడనే ప్రశ్నకు మరో 3 ఏళ్ల వరకు నో ఛాన్స్ అనే సమాధానమే వస్తోంది. వెంకీ మూవీ తర్వాత చిరు ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసుకున్నాడట అనిల్ రావిపూడి. కల్కి మూవీ తర్వాత ది రాజా సాబ్ ని కూడా పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ఆ తర్వాత సందీప్ రెడ్డి వంక మేకింగ్ లో చేయబోయే సినిమా బడ్జెట్ మాత్రం 300 కోట్లని తెలుస్తోంది. టీ సిరీస్ సందీప్ రెడ్డి వంక కలిపి నిర్మించబోతున్న ఈ ప్రాజెక్ట్ దసరా రోజు లాంచ్ కాబోతోందట. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ మీద ట్రోలింగ్ పెరిగింది. రామాయణం మూవీ చేస్తూ రాముడి పాత్ర వేస్తూ మద్యం తాగడం ఏంటంటున్నారు. అంబానీ పార్ట్ సందర్భంగా ఇటలీలోని క్రూయిజ్ షిప్ లో రణబీర్ మద్యం గ్లాస్ పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్రోలింగ్ కి కారణమైంది. కొరటాల శివ మేకింగ్ లో NTR చేస్తున్న మూవీ దేవన. ఈ సినిమా 10 అక్టోబర్ నుంచి ప్రీ పోన్ అయ్యేలా ఉందట. 27 సెప్టెంబర్ కి ఈ మూవీ ప్రీ పోన్ అవ్వచ్చని ప్రచారం జరుగుతోంది.